అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో అంగన్వాడీలే, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించుతామని అంగన్వాడీ సిబ్బంది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు. ఇచ్చిన మాట ప్రకారం తమకు తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ సిబ్బంది కంటే 1000 రూపాయలు ఎక్కువ జీతం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తన మనసు మార్చుకుని అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని ఐదవ రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలమ్మ, కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి మునెప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేటికి 9 రోజులు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎలాంటి హామీలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షా శిబిరాలు వద్ద వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. వచ్చే 2024 ఎన్నికల్లో అంగన్వాడీల సత్తా చూపిస్తామని రాష్ట్ర ప్రభుత్వంపై దుషమెత్తారు. కనీసం మన జీతాన్ని పెంచాలి కదా, ఏదైతే ఎఫ్ఆర్ఎస్ ఉందో దాన్ని రద్దు చేయాలి కదా. ఇవి కూడా చేయకుండా ఆ రకంగా మా మీద ఒత్తిడి తీసుకొని రావడము, మమ్మల్ని వేధించడము, మమ్మల్ని భయపెట్టడం సరైనది కాదని చెప్పేసి కొంత చెప్తా ఉన్నారు. ఈరోజు రోజు కార్యక్రమాలంగా చేస్తూ ఉన్నాము. ఈరోజు వంట వార్పు, ఇక్కడే వంట చేసుకొని వార్పంత చేసుకొని ఇక్కడే తిని ఇక్కడేది, ఆ రకంగా మా నిరసన రోజురోజుకు వెరైటీగా నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలని కోరుతా ఉన్నాము. అంగన్వాడీ వాళ్ళంటే ఏమో అనుకున్నారు, గతంలో కూడా అంగన్వాడీ నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వాలు దిగిపోయినవి. ఈసారి అదే పరిస్థితి, అదే గతి జగన్మోహన్ రెడ్డి పట్ల.